హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం, అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే మినప దోశలు. ఈ దోశలు నేను మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని చేసుకున్నానండి. అచ్చం వెట్ గ్రైండర్లో లాగా వస్తాయి ఇవి. ఇది ఏ విధంగా చేయాలన్నది నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఇది ఈ విధంగా కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో తింటే ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ మినపగుళ్ళను నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ బియ్యం రేషన్ బియ్యందై ఉండాలి. రేషన్ బియ్యంతోనే దోశలు చాలా స్పంజీగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు, తగినంత నీళ్లు పోసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్నాక వాటర్ డ్రైన్ చేశాక ఇందులో తగినంత నీరు పోసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల సగ్గుబియ్యం వేశాను. ఇప్పుడు దీనిని మనం మరోసారి విధంగా కలుపుకొని మనం ఒక 8 అవర్స్ దాకా దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 8 గంటలు నానిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసి చూద్దాం. చూడండి, పప్పు బియ్యం అంతా చక్కగా నానింది, స్వెల్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని మెత్తగిన పేస్ట్ లాగా రుబ్బుకుందాం. ఇప్పుడు నేను ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఈ మినపప్పు బియ్యాన్ని వేసుకున్నాను. ఇందులో తగినంత నీళ్లు వేసుకొని, ఇది ములిగేలాగా నీళ్లు వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకున్నాను. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఎంత స్పాంజీగా ఉందో చూడండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఒక పాత్రలో వేసుకున్నాను. ఈ విధంగా పాత్రలో వేసుకున్నాక దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 4 నుంచి 6 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలి. దానివల్ల పిండి మనకి పొంగుతుంది. చూడండి, ఒక 6 గంటల సేపు నేను దీన్ని నానబెట్టుకున్నాను. ఎంత చక్కగా పిండి పొంగింది చూడండి. పాత్ర నిండగా అయ్యింది. ఇది ఇప్పుడు దీంతో మనం ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఎంత మెత్తగా, ఎంత స్పాంజీగా, సాఫ్ట్గా ఉందో పిండి. ఈ విధంగా మీకు పిండి ఉన్నట్టయితే దోశలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇప్పుడు కావలసినంత పిండిని నేను మరొక పాత్రలో తీసుకున్నాను. మొత్తం పిండిలో మనం ఉప్పు కలుపుకూడదండి. మనకు కావలసినంత తీసుకొని అందులో మాత్రమే మనం తగినంత ఉప్పు వేసుకొని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ సరిపడా నీళ్ళు వేసుకోవాలి. మరీ మెత్తగా జారుగా ఉండకుండా చూసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా దోశలు సరిగ్గా రావు. చూడండి, నేను మీకు ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి. మరీ థిక్గా కాకుండా, పలచగా కాకుండా బ్యాటర్ అనేది, దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని, నేను ఇక్కడ నాన్ స్టిక్ పెనం వాడుతున్నానండి. ఇప్పుడు నేను ఇందులో కాస్త నీళ్ళు చిలకరించడం వల్ల ఇప్పుడు దోశ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఈ విధంగా దోశ పిండి వేసుకున్నాను, బ్యాటర్ ఈ విధంగా క్విక్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కాగనివ్వాలండి. చూడండి, దోశ చక్కగా స్వెల్ అయింది. చుట్టూరా ఎంత చక్కగా కన్నకన్నాలుగా స్పాంజీగా వచ్చింది. ఇప్పుడు కాస్త నూనె వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. దోశని 2 పక్కకి తిరిగేసుకోవాలి. చూడండి, ఈ సైడ్లు మధ్యలో అంతా చక్కగా స్వెల్ అయింది, కన్నకన్నాలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని మనం 2 పక్కకి ఈ విధంగా
ఫ్లిప్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా క్విక్గా ఈ విధంగా దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు రెండో దోశ కూడా వేసి చూపిస్తాను. అంతేనండి, మళ్ళీ పెనం మీద కాస్త నీళ్ళు చిలకరించుకొని మళ్ళీ అదేవిధంగా మళ్ళీ దోశపిండిని వేసుకొని ఈ విధంగా క్విక్గా ఈవెన్గా దాన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ కాగనివ్వాలి. మళ్ళీ కాస్తంత నూనె వేసుకొని కాగనిచ్చాక రోస్ట్ అయ్యాక దోశని మనం రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ అవుతుంది. ఇలా నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, దోశలు చుట్టూరా ఎంత స్పాంజీగా ఉన్నాయో. కన్నకన్నాలుగా స్పాంజీగా, అలాగే క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ఈ దోశలు ట్రై చేయండి. ఈ దోశల్ని మనం ఇలా కొబ్బరి చట్నీతోని టమాటా చట్నీతోని తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా చట్నీ తయారీ విధానం మీకు నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తానండి. ఎంతో ఈజీగా తీసుకునే దోశలు రెడీ అయ్యాయండి. ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.